Namaste guys, name is Shutek. Ikkada mana daggara Redmi Fire TV aithe undi, 32 inches TV. Ee TV 1 week back aithe konnanu, ikkada screenshot kuda vesthunnanu chusaru kada, 1 week back aithe ayipothundi mottaniki. So enduku 1 week back oni ippudu video pedutunnanu, chaala roja tarvata oka 1 week tarvata annatlayite prati okkati check chesanu, build quality paranga, adi picture quality paranga, audio quality paranga, mari TV anta vartha kada, meeru pette oka roopaina gaane aa TV ki vartha kada ane dani gurinchi check chesi video aithe చేస్తున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీరు సపోర్ట్ అయితే చేయాలి. ప్రతి ఒక్క వీడియోకి, అంటే టీవీ ఒక్క వీడియోకే కాదు, ప్రతి ఒక్క వీడియోకి సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్ళని, అది మీ చేతిలో ఉందనేది చెప్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క వీడియోకి. వేరే విధంగా కూడా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తున్నాయి. మీ అందరూ సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ ముందుకైతే వెళ్తుంది. ఇలాంటి టీవీస్ బై చేయాలనుకున్నా కూడా మనీ అనేది రావాలి అంటే ఖచ్చితంగా మీరు అయితే సపోర్ట్ అయితే చేయాలి. సో మరి ఈరోజు రెడ్మీ ప్లస్ అమెజాన్ కొలాబరేట్ అయిన ఈ యొక్క రెడ్మీ ఫైవ్ టీవీని అయితే అన్బాక్సింగ్ చేసేసి పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, బిల్లు క్వాలిటీ, ఇంకొన్ని అదర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మీతో అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాను. ఫైనల్ కన్క్లూజన్ కూడా ఈ యొక్క వీడియోలో అయితే చెప్తాను. ఎండ్ వరకు చూసేసి ఒక్క లైక్ అయితే ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ఛానల్కి సపోర్ట్గా అయితే నిలవండి. అండ్ అలాగే షేర్ కూడా అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇంకా మీరు ఎవరైనా టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. డీల్స్ అనేవి 365 డేస్లో ఏవైతే జరుగుతాయో అవన్నీ అక్కడైతే పెడుతున్నాను. మన డీల్ ఛానల్ అయితే ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. బై లింక్ క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి తొందరగా, చాలా తొందరగా, ఎందుకంటే డీల్స్ అయితే చాలా బాగా అయితే ఉంటున్నాయి రోజు రోజుకి అన్నమాట. అండ్ అలాగే మీరు ఇప్పుడు టాటా ఐపీఎల్ అయితే వస్తుంది కదా, టాటా ఐపీఎల్లో మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎవరైనా కానీ కుబేర ఫ్యాంటసీ యాప్లో ఆడాలి అనుకుంటే మంచి యాప్ ఖచ్చితంగా చూసారు కదా, ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా 10,000 రూపాయలు నేను విత్డ్రా చేశాను, అయినా కానీ నాకైతే వచ్చేసింది 10,000 రూపాయలు నా బ్యాంకులో అయితే పడ్డాయి. సో అది ట్రస్టెడ్ యాప్ కాబట్టి మీకైతే సజెస్ట్ అయితే చేస్తున్నాను. సో మీరు మనీ పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పైసలు, మీరు గెలుచుకున్న పైసలు, ప్రొడక్షన్ మీద గెలుచుకున్న పైసలు అవన్నీ మీకు తొందరగా ఒక 5 to 6 hours అయితే మనకైతే టైం అయితే పడుతుంది, లేకపోతే 3 to 4 hours కూడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ తొందరగా కూడా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అది బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి తొందరగా మనకి బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి మోస్ట్లీ 3 to 4 hours అయితే అనుకుని మనం బ్యాంకులో పడాలి అనుకున్నట్టయితే ఆ యొక్క మనీ అనేది. సో డిస్క్రిప్షన్లో కుబేర ఫ్యాంటసీ యాప్ అయితే ఇచ్చాను, షివ్టెక్ అనే కూపన్ కోడ్ వాడితే మీకు 150 రూపీస్ అయితే వస్తుంది అనమాట. ఆ కూపన్ కోడ్ వాడి 150 రూపీస్ గెలుచుకొని ఆ యొక్క మనీని కొన్ని కొన్ని మ్యాచెస్లో అయితే పెట్టచ్చు. సో ఇలా అయితే ఉంటుంది ప్రాసెస్. ఎవరైతే బాగా ప్రిడిక్షన్ తెలిసి మ్యాచ్లో విన్ అవుతారని మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే వాళ్ళకన్నమాట ఇది, వేరే వాళ్ళకైతే కాదు, వేరే వాళ్ళైతే పెట్టకండి, ఏం చేయకండి. అమెజాన్ రెడ్మీ ఫైవ్ టీవీని అన్బాక్సింగ్ చేసేద్దాం, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనం బాక్స్ మీద కంటెంట్ ఏమి ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చెక్ చేద్దాం. ముందుకెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ టీవీ బ్రాండ్ అని రెడ్మీ అండ్ ఫైవ్ టీవీ అయితే ఇచ్చారు. అంటే రెండు కొలాబరేట్ అయ్యారు. అండ్ ప్రెస్ అండ్ ఆస్క్ అలెక్సా, కొన్ని మనకు అలెక్సాని ఎలా మనం మాట్లాడాలి వాయిస్ రిమోట్తో అనేది ఇచ్చారనమాట. ఇక్కడ కింద చెక్ చేస్తే స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. హెచ్డీ రెజల్యూషన్ అని, వివిడ్ పిక్చర్ ఇంజిన్ అని, లైవ్ టీవీ ఇంటిగ్రేషన్ అని, ప్రీమియం బెజల్ డిజైన్ అని, 20 వాట్స్ స్పీకర్ అవుట్పుట్, డాల్బీ ఆడియో సపోర్ట్. వీళ్ళు వచ్చేసరికి ఈ టీవీని ఎఫ్ సిరీస్ అనేది నేమ్ అయితే చేసి రెడ్మీ 32 ఇంచెస్ టీవీలోకి అయితే తీసుకుని అయితే వచ్చారనమాట. బ్యాక్ సైడ్ కూడా చెక్ చేద్దాం. సో మరి టీవీ బ్యాక్ సైడ్ ఇలా అయితే ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చెక్ చేసే ముందు మనం ప్రైస్ ఎంతో ఇక్కడ చూసినట్లయితే 24,999 అయితే ఉంది. బట్ 24,999 అయితే ఉండదు, మన కేవలం 10,000 రూపాయలు అయితే వస్తుంది. నేను బ్యాంక్ ఆఫర్స్లో కొనడం, బ్యాంక్ ఆఫర్స్లో కొన్నాను 11,000 అనుకుంటా, 10,999 11,000కైతే ఈ టీవీ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనం టీవీ చెక్ చేసినట్లయితే సేమ్ అయితే ఉంటుంది. సో మీరు చూపిస్తాను ఒకసారి చూసేయండి, బ్యాక్ సైడ్ కూడా సేమ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. రెండు ప్లాస్టిక్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ బ్లాక్ కలర్వి అయితే ఉన్నాయి అండ్ అదేవిధంగా లైట్ వెయిట్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ బడ్జెట్ కేటగిరీలో బిల్డ్ క్వాలిటీ కూడా బాగున్నాయంటే చెప్పుకోవచ్చు. ఇక్కడ సేఫ్టీ ఇన్స్టాలేషన్ గైడ్ అయితే ఉంది, ఇటు సైడ్ చెక్ చేస్తే వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో ఇది అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. రెండు బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. టేబుల్ స్టాండ్స్ పెట్టిన తర్వాత స్క్రూస్ అయితే బిగించాలి కదా, అవి కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బ్యాటరీ ఇవ్వగానే సరిపోతుందా, మరి రిమోట్ అయితే కావాలి కదా బ్యాటరీ వేయడానికి, ఈ యొక్క రిమోట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. రిమోట్ గురించి ఇంకొంచెం క్లుప్తంగా మనం మాట్లాడుకోవాలంటే, ఇంతకుముందుకు నా దగ్గర
MI TV యొక్క రిమోట్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను పక్కకి అయితే పెడుతున్నాను, మీరు కంపేర్ కూడా చేసేసుకోవచ్చు. దాంతో పోల్చినట్లయితే ఇది కొంచెం బెటర్ అనేది నా యొక్క ఒపీనియన్ అనమాట. అలాగే మనకు అలెక్సా బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే రెడ్మీ అండ్ విత్ అమెజాన్ తోటి అయితే కొలాబరేట్ అయ్యి 5 TV వాయిస్ తోడు అయితే వస్తుంది కాబట్టి అలెక్సానే ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ అయితే ఉండదు. ఇక్కడ అలెక్సా మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రిమోట్లో మ్యూట్ బటన్ అయితే డైరెక్ట్గా ఒక బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎంఐలో అయితే మనం ఏదైతే వాల్యూమ్ డౌన్ బటన్ అయితే ఉందో దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మ్యూట్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ అలాంటి ఆప్షన్ అయితే ఇవ్వకుండా డైరెక్ట్ మ్యూట్ బటన్ ఇచ్చారు, అదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ బిల్డే ప్రీమియంగా అయితే ఉంది, చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, బాగుంది. ఇన్స్టాలేషన్ అనేది సింపుల్ అనమాట, మనకు డిస్ప్లే మీద ఏదైతే కనబడుతుందో అదే మనం అయితే చెకింగ్ చేసుకుంటూ వెళ్తుండాలన్నమాట. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఈ టీవీ లుక్ అనేది టోటల్ గా మనం అయితే చెక్ చేద్దాం. బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ స్టాండ్స్ ని ఫిట్ చేసిన తర్వాత టీవీ మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ప్రసన్న అయితే వాల్ మౌంట్ అయితే పెట్టలేదు. ఇక్కడ చూద్దాం, కొంచెం ముందుకు వెళ్ళి టీవీని చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డిస్ప్లే. ఇక్కడ డిస్ప్లే వచ్చేసరికి మనకు బెజల్లెస్ గా అయితే కనబడుతుంది. మీకు ఇక్కడ మళ్ళీ బ్లాక్ స్క్రీన్ అయితే వచ్చింది. సో నేను వైట్ స్క్రీన్ గా తీసుకొస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే కనబడుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సేమ్ అన్ని ఆండ్రాయిడ్ టీవీస్ మాదిరిగానే మనకి ఇక్కడ బెజల్స్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలాగే అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ అనమాట వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. ఇది మెటల్ ఫ్రేమ్, మెటల్ ఫ్రేమ్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. చిన్న టీవీకి మెటల్ ఫ్రేమ్ ఇవ్వడం అనేది గుడ్ థింగ్ అయితే అవుతుంది అనమాట. సో 3 సైడ్స్ వచ్చేసరికి సేమ్ అయితే ఈక్వల్గా మనకు బెజల్స్ అయితే ఉంటాయి. అండ్ బాటంలో వచ్చేసరికి ఒక సన్నని ఫ్రేమ్ అయితే ఉంటుంది. బెజల్స్ అనేవి మనకి ఈ యొక్క ఫ్రేమ్ ఎక్కువగా అయితే కనబడతాయి అనమాట. ఈ ఫ్రేమ్ మిడిల్లోనే మనకు రెడ్మీ టీవీ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. దాని కిందనే పవర్ ఆఫ్ ఆన్ బటన్స్ అవి కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో తర్వాతకి వచ్చేసరికి ఇక్కడ మనకు 5 TV అయితే ప్రొవైడ్ అయితే చేశారు. 5 TV యొక్క లోగో కనబడుతుంది అనమాట లాస్ట్కి చివరికి. తర్వాతకి టేబుల్ స్టాండ్ ఫిట్ చేస్తే ఈ లుక్ అనేది ఇలాగైతే ఉంది, టీవీ యొక్క లుక్ అనేది. సో ఇలా మొత్తానికి చెక్ చేసి చూద్దాం. సో మీ ఇక్కడ చూడొచ్చు చాలా బాగుందని చెప్పుకోవచ్చు టేబుల్ స్టాండ్ మీద పెట్టినట్లయితే. అలాగే మనం బ్యాక్ సైడ్ వెళ్ళి కూడా చెక్ చేద్దాం, బ్యాక్ సైడ్ ఎలా ఇచ్చారనే దాని గురించి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ అయితే ఇలాగైతే ఉంటుంది. కొన్ని పోర్ట్స్ ఏమున్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇదంతా మనకు మెటల్ తోడే తీసుకొస్తున్నారు. అండ్ మిడిల్లో ఒకసారికి మాత్రమే ప్లాస్టిక్ తోడి అయితే బిల్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు, టాప్ పొజిషన్లో మనకు 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఆ 2 USB పోర్ట్స్ సరికి USB 2.0కి సపోర్ట్ అయితే చేస్తుంది. తర్వాతకి 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంది, లైక్ ఇన్పుట్ పోర్ట్స్ అయితే ఉంది, ఆడియో వీడియో కేబుల్ అయితే ఉంది. 2 HDMI అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఆ 2 HDMIలో వచ్చేసరికి 1 HDMI AR అయితే ఉంది, ఫస్ట్ HDMI. తర్వాతకి ల్యాన్ పోర్ట్ అయితే ఉంది, తర్వాతకి యాంటీనా పోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మిస్ అయింది ఏంటి అంటే ఆప్టికల్ పోర్ట్ అయితే మిస్ అయితే చేస్తున్నారు కదా. మరి కనెక్టివ్ పోర్ట్స్ లో వచ్చేసరికి మనకు ఒక కనెక్టివిటీ ఆప్షన్ అయితే మిస్ అయితే చేశారు. మరి అది ప్రాబ్లమా కాదనే దాని గురించి ఒక వీడియో ఎండింగ్ లో నాకు కన్ఫ్యూజన్ అయితే చెప్తాను. ఒకసారి అయితే మీరు ఎండ్ వరకు చూసేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక వీడియోకి, అండ్ సపోర్ట్ అయితే చేయండి, షేర్ కూడా అయితే చేయండి. మరి ఈ టీవీ ఓఎస్ గురించి మాట్లాడుకుంటే ఇది 5 TV OS లేటెస్ట్ వర్షన్ తోటి అయితే వస్తుంది. అలాగే స్టోరేజ్ కి వెళ్ళి చెక్ చేసినట్లయితే 2 8GB స్టోరేజ్ కదా టోటల్ అవుట్పుట్ టోటల్ గా. ఈ యొక్క 8GB స్టోరేజ్ లో వచ్చేసరికి ఓన్లీ మనకు 2.2GB ఎంతో అయితే ఉంది. చూడండి ఇక్కడ మనకు డిస్ప్లే మీద కనబడుతుంది. సో ఇలా మనకైతే వస్తుంది ఆ యాప్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత. ఒకవేళ మీకు ఇంకేమైనా యాప్స్ కావాలనుకుంటే వీళ్ళ యొక్క యాప్ స్టోర్ అయితే ఉంది. టోటల్గా 12,000 మనకు 12,000+ యాప్స్ అయితే ఈ యొక్క యాప్ స్టోర్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మీకు చాలా చాలా యాప్స్ అనేది ఈ యొక్క యాప్ స్టోర్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. 5 TV OS ఎలా ఉంది అంటే ఓఎస్ అనేది చాలా స్మూత్గా అయితే ఇచ్చారు, అండ్ ఫాస్ట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. కొత్త రకంగా అయితే నాకైతే అనిపించింది అంటే, ఎందుకంటే మనం ఆండ్రాయిడ్ గూగుల్ టీవీ చేసి అయితే ఉన్నాం. సో తర్వాత ఇప్పుడు ఓఎస్ని చూసారికి ఓఎస్ చేంజ్ అయింది, అది కూడా 5 TV OS అంటారకే చాలా స్పీడ్గా అండ్ కొత్త రకంగా అయితే అనిపించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఓఎస్ బాగుందా, గూగుల్ టీవీ ఓఎస్ బాగుందా, లైక్ ఇప్పుడు 5 TV OS బాగుందంటే ఆండ్రాయిడ్ గూగుల్ అనేది ఒకటే, అండ్ ఆండ్రాయిడ్కి అప్డేటెడ్ గూగుల్. మరి గూగుల్ అండ్ ఈ యొక్క 5 TV మనం పోటీ పెట్టినట్లయితే నాకు ఒక 0.1% వచ్చరికి 5 TV OS అనేది కొంచెం స్మూత్గా స్పీడ్గా అయితే ఉందని అయితే అనిపించింది కంపేరింగ్ టు గూగుల్ టీవీతో పోల్చినట్లయితే. గూగుల్ టీవీలో ఏంటంటే అడ్వాంటేజెస్ కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మనం ఎక్కువగా గూగుల్ మీద డిపెండ్ అయ్యాము కాబట్టి గూగుల్ టీవీ ఫీచర్స్ మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి అదొక అడ్వాంటేజ్ అవుతుంది మనకు కొంచెం ల్యాగీ ఉన్నా కూడా. సో అదైతే మర్చిపోవద్దు, ఈ యొక్క 5 TV OS కూడా చాలా బాగుందని అయితే ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ యొక్క టీవీని నేను నా దగ్గర ఉన్న సెటప్ బాక్స్కి పెట్టే కనెక్ట్ అయితే చేశాను. అది ఎలా కనెక్ట్ చేశాను దాని గురించి మీరు అయితే చూడొచ్చు. బాక్స్ ని కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ లైవ్ అని ఉంది కదా, ఈ లైవ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసిన తర్వాత కింద స్ట్రింగ్ సోర్సెస్ అయితే ఉంది కదా, స్ట్రింగ్ సోర్సెస్ మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ సెటప్ బాక్స్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు యాడ్ ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. యాడ్ ఎక్విప్మెంట్లో సౌండ్ బార్ అయితే సౌండ్ బార్, అండ్ రిసీవర్ అయితే రిసీవర్, అండ్ డీటెయిల్స్ సెటప్ బాక్స్ అయితే సెటప్ బాక్స్. నేను ఇప్పుడు రెండు కనెక్ట్ చేశాను, సౌండ్ బార్ కనెక్ట్ చేశాను, అదేవిధంగా ఇప్పుడు డీటెయిల్స్ సెటప్ బాక్స్ని కనెక్ట్ చేయాలి. రెండింటిని కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేయాలి. ఫస్ట్ డీటెయిల్స్ సెటప్ బాక్స్ని కనెక్ట్ చేద్దాం. సో సోర్సెస్ అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ కొట్టాను ఇక్కడ ఎయిర్టెల్ డీటెయిల్స్, సన్ టీవీ, టాటా స్కై డీటెయిల్స్. నాది టాటా స్కై డీటెయిల్స్ కాబట్టి టాటా స్కై డీటెయిల్స్ క్లిక్ చేశాను. హెచ్డిఎంఐ 1, హెచ్డిఎంఐ 2 అని అవుతుంది. అంటే నేను హెచ్డిఎంఐ 2కి కనెక్ట్ చేశాను అన్నమాట టాటా స్కై సెటప్ బాక్స్ని. సో సోర్సెస్ తీసేసుకుని చూసారు కదా, సోర్సెస్ అయితే తీసేసుకుంది. అక్కడ ఏమైతే అడుగుతుందంటే ఫార్వర్డ్ స్విచ్ని అయితే ఇక్కడ ప్రెస్ చేయమని అయితే అడుగుతుంది రిమోట్లో. క్లిక్ చేస్తున్నాను, తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయమంటుంది. నెక్స్ట్ క్లిక్ చేశాను, ఛానల్ని స్విచ్చింగ్ చేస్తుంది అనమాట. కనెక్ట్ చేసిన తర్వాత నేను టీవీలోకి వెళ్ళి హెచ్డి ఛానల్ చెక్ చేశాను, అలాగే స్టాండర్డ్ డిఫినేషన్ ఛానల్ చెక్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా ఆప్టిమైజేషన్ అయితే అయింది, లైక్ మనకు అప్స్కేలింగ్ అయితే అయ్యింది అని చెప్పుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ మనకు ఫుల్ హెచ్డే వస్తుంది, అప్స్కేలింగ్ అనేది కూడా బెటర్గానే ఇస్తుంది. ఎందుకంటే ఫుల్ హెచ్డి ఛానల్లే కాబట్టి మనకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది టీవీ ఛానల్ అని, 4K కూడా అయితే కాదు కాబట్టి. అయినా కానీ మనకు కొన్ని నాయిస్ అనేవి ఇలా అయితే ఉంటాయన్నమాట. కొన్ని ఛానల్స్ అంత క్లిస్టర్గా క్లియర్గా కనపడవు, అయినా కానీ బెటర్ ఆప్టిమైజేషన్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీలో. ఈ యొక్క టీవీలో వివిడ్ పిక్చర్ ఉన్నందువల్ల మనకు కాంట్రాస్ట్ లెవెల్స్ అయినా కానీ పిక్చర్ యొక్క కలర్స్ అయినా కానీ ట్యూనింగ్ అయితే చేసి మనకు పర్ఫెక్ట్గా అయితే చూపిస్తుంది ఈ యొక్క టీవీ ఛానల్స్లో, హెచ్డి ఛానల్స్లో అయినా అలాగే స్టాండర్డ్ డెఫినెట్ ఛానల్స్లో అయినా. ఇంకోటి మీకు చెప్పాలి, ఈ యొక్క 5G వేస్లో ఒక అడ్వాంటేజ్, అది సూపర్ అని చెప్పుకోవచ్చు. మీరు ఈ యొక్క టీవీకి మీరు సెటప్ బాక్స్ని కనెక్ట్ చేసిన తర్వాత లైక్ మీకు నెంబర్స్ అయితే తెలుస్తాయి కదా, టీవీ ఛానల్ నెంబర్స్, టీవీ ఛానల్ నెంబర్స్ని ఈ యొక్క రిమోట్లో ఉన్న అలెక్సా తోటి కమాండ్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. మీరు రిమోట్ ముట్టుకోని అవసరం కూడా అయితే లేదు. ఒకసారి ఈ యొక్క చిన్న క్లిప్ అయితే చూసేయండి, మీకు అర్థమైపోతుంది. అలెక్సా ట్యూన్ టు 1459 ఛానల్. సో చూసారు కదా, ఇలా మనం ట్యూనింగ్ అనేది ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొక గుడ్ థింగ్ దీంట్లో ఏంటంటే, మనకు ఆండ్రాయిడ్ నుంచి అయినా కానీ అలాగే iOS మొబైల్ ఐఫోన్ నుంచి అయినా కానీ మనం ఈజీగా స్క్రీన్ కాస్ట్ అని చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే ఉంది అండ్ చాలా స్మూత్గా అయితే ఉంది, లాగినెస్ అయితే లేదనేది కంపల్సరీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆండ్రాయిడ్లో వాడుతున్న వైఫై అండ్ ఈ టీవీలో వైఫై సేమ్ అయితే ఉండాలి, ఐఫోన్లో వాడుతున్న వైఫై ఈ యొక్క టీవీ వైఫై సేమ్ అయితే ఉండాలి. అప్పుడే మీకు చాలా స్మూత్నెస్ అయితే ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయితే అనిపిస్తుంది, అలాగే వైఫై స్పీడ్ అనేది కూడా ఫాస్ట్గా అయితే ఉండాలన్నమాట. సో ఇలా మనకు అడ్వాంటేజెస్, రెండు డివైస్లు ఈజీగా కనెక్ట్ అవుతుంది, ఈజీగా డివైస్ కాస్టింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు నాకు ఏదో ఒక టీవీలో ఏదో ఒక ప్రాబ్లం అయితే అయ్యేది, బట్ ఈ టీవీలో అంత ప్రాబ్లం అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. అండ్ అలాగే ఇప్పుడు మనం పిక్చర్ యొక్క సెట్టింగ్స్ గురించి మాట్లాడుకోవాలి, పిక్చర్ యొక్క సౌండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. గ్యాస్, మీరు ఈ రిమోట్లో మిడిల్లో హోమ్ బటన్ అయితే ఉంది కదా, హోమ్ బటన్ మీద జస్ట్ ఒక సెకండ్ 2 seconds అలా ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మనకు సెట్టింగ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ డివైస్ మీద అయితే వస్తుంది, టీవీ మీద డిస్ప్లే మీద అయితే వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇక్కడ బ్లాక్ స్క్రీన్ వచ్చేసి టీవీ మీద అయితే వస్తుంది. ఇక్కడ మనకు సౌండ్ సెట్టింగ్స్ అని అండ్ అదేవిధంగా పిక్చర్ సెట్టింగ్స్ అని అయితే ఉన్నాయి. పిక్చర్ సెట్టింగ్స్లో మీరు పెట్టుకొని చూడాల్సింది ఏంటంటే, డైనమిక్ ఏదైతే ఉందో అదైతే పెట్టుకోండి, లేదా స్టాండర్డ్ పెట్టుకోండి. అండ్ ఈ స్టాండర్డ్ పెట్టుకున్న తర్వాత మీరు కిందికి వచ్చినట్లయితే మనకు బ్యాక్ లైట్ని చేంజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా డైనమిక్ బ్యాక్ లైట్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఆండ్రాయిడ్లో ఏవైతే ఆప్షన్స్ అయితే చూసామో ఈ యొక్క టీవీలో కూడా అదే ఆప్షన్స్ అయితే చూసామని చెప్పుకోవచ్చు. సౌండ్లోకి వెళ్ళినట్లయితే సౌండ్లో కూడా మనకు సౌండ్ మోడ్స్ అయితే ఇచ్చారు, మీకు డిస్ప్లే మీద కనబడుతున్నాయి. కానీ నాకు బెటర్గా అనిపించింది ఏంటంటే, మూవీ కాదు మ్యూజిక్ కాదు, లాస్ట్ ఎన్హాన్సర్ బేస్ అనేది ఇచ్చారు కదా, ఎన్హాన్సర్ బేస్ నుంచి వచ్చే సౌండ్ అనేది లౌడ్గా అయితే ఉంది. లిటిల్ బిట్ వేరే అదర్ మోడ్స్తో పోల్చినట్లయితే బేస్ లెవెల్స్ కొంచెం ఇంక్రీజ్ అయిందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గాయస్, మీరు ఒక టీవీ యూజ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీరు పెట్టుకోవాలనుకుంటే ఆ యొక్క ఎన్హాన్స్డ్ ఆడియోని అయితే పెట్టుకొని అప్పుడైతే వినండి, అంతకు తప్పించి వేరే మోడ్స్ అయితే పెట్టుకోకండి, అప్పుడైతే బాగోద్దు సౌండ్ క్వాలిటీ అనేది. సో ఇలా అయితే ఉంది. ఒకసారి సౌండ్ క్వాలిటీ ఒకసారి చెక్ చేయండి ఈ టీవీ నుంచి వచ్చే సౌండ్. అలాగే నా దగ్గర సౌండ్ బార్ అయితే ఉంది కదా, ఆ సౌండ్ బార్ కూడా కనెక్ట్ చేశాను, ఎందుకంటే ఏఆర్ఎస్ఏ సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి సౌండ్ బార్ నుంచి కూడా మనకు ఆడియో అనేది వస్తుంది అన్నమాట. ఒకసారి అయితే వినండి.
మరి ఇప్పుడు కమింగ్ టు పిక్చర్ యొక్క క్వాలిటీ, పిక్చర్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. పిక్చర్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నేను యూట్యూబ్ నుంచి చెక్ చేశాను, అలాగే ప్రైమ్ అయితే ఉంది కదా, ప్రైమ్ నుంచి అయితే చెక్ చేస్తాను. వేరే అదర్ యాప్స్ నేనైతే కనెక్ట్ అయితే చేయలేదు. ప్రైమ్లో ఫుల్ హెచ్డీలో అయితే మనకైతే ప్లే అవుతుంది. అండ్ ఎందుకంటే ఫుల్ హెచ్డీ క్యాపబిలిటీ ఉన్న టీవీ అనమాట, ఫుల్ హెచ్డీలో అయితే ప్లే అవుతుంది. అండ్ అలాగే నేను డార్క్ కంటెంట్ కూడా చెక్ చేసినప్పుడు చాలా బాగా అయితే మనకు విజిబుల్స్ అయితే కనబడుతున్నాయి. లైటింగ్స్ అయినా కానీ, డీటెయిలింగ్ అయినా కానీ, అండ్ కలర్స్ అయినా కానీ అయితే బాగా కనబడుతున్నాయి. అలాగే నేను కొన్ని సీనరీస్ని చూశాను, కొన్ని బర్డ్స్ని కూడా చెక్ చేశాను, అన్ని హ్యూమన్ ఫేసెస్ కూడా చెక్ చేశాను. అవన్నీ చెక్ చేసిన కలర్స్ నాకు ఇక్కడ ఇప్పటి వరకు ఎంఐ టీవీలో నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే లిటిల్ బిట్ ఓవర్ సాచురేషన్ కలర్స్ అయితే అవుపడ్డాయి అనేది అనిపించింది. కాకపోతే రెడ్మీ ప్లస్ అమెజాన్ ఫైవ్ టీవీలో వచ్చేసరికి ఆ యొక్క ఓవర్ సాచురేషన్ కలర్స్ అనేవి పర్ఫెక్ట్గా రిమూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది కూడా వివిడ్ పిక్చర్ ఇంజన్నే దీంట్లో కూడా, ఆ యొక్క ఎంఐ టీవీలో కూడా. కానీ దీంట్లో వచ్చేసరికి మనకు న్యాచురల్ కలర్సు, మరీ ఎక్కువ వైబ్రెంట్ కలర్సు ఇలా అయితే వీళ్ళైతే లేదు. పర్ఫెక్ట్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది న్యాచురల్గా, మరీ అంత వైబ్రెంట్గా అయితే లేదు, మరీ ఓవర్ సాచ్గా లేదు, బ్యాలెన్స్డ్ కలర్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ ఓవర్గా అయిందని, గ్రీన్ కలర్ ఓవర్గా అయిందని, బ్లూ కలర్ ఓవర్గా అయిందని అయితే లేదు. పర్ఫెక్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మినిమం ఈ యొక్క టీవీని మీరు ఒక 6 feet డిస్టెన్స్లో చూస్తే అప్పుడు మీకు బెటర్ పిక్చర్ కలర్స్ అయితే కనబడతాయి. సో మరి ఫైనల్గా నా కన్క్లూజన్ ఏంది, పిక్చర్ క్వాలిటీలో, ఆడియో క్వాలిటీలో, అదేవిధంగా టీవీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది, అండ్ టీవీ యొక్క కనెక్టివిటీ ఆప్షన్స్లో ఎలా అనిపించింది అంటే టీవీ యొక్క కనెక్టివిటీ ఆప్షన్స్ అయినా ఏఆర్స్ అయినా కానీ కూడా కరెక్ట్గా కనెక్ట్ అయింది. ఎందుకంటే చాలామంది కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, భయ నేను 32 inches టీవీ ఉన్నా నాకు సౌండ్ బార్ కనెక్ట్ కావట్లేదు, ఇలా అయితే నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. కానీ ఒక టీవీలో ప్రాబ్లం లేదు, ఏఆర్స్ అయితే ఉంది, డైరెక్ట్గా నాకు సౌండ్ బారే కనెక్ట్ అయిందనమాట, ప్రాబ్లం అయితే లేదు. కనెక్టివ్ ఆప్షన్స్ కూడా చాలా బాగానే, పెన్ డ్రైవ్స్ కూడా పెట్టాను, ఒకటి NTFC నుంచి పెట్టాను, అలాగే మరొకటి FAT32 నుంచి పెట్టాను, రెండు అయితే కనెక్ట్ అయితే అయ్యాయి. కొన్ని కొన్ని టీవీస్ ఏంటంటే FAT32 వరకే ఆపేస్తారు, NTFC అయితే ఇవ్వరన్నమాట. ఇక్కడ FAT32 అయినా NTFC అయినా వర్క్ అయితే అవుతున్నాయి ఈ యొక్క టీవీలో. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనకు రిమోట్ టీవీని వాడుతున్నప్పుడు మనకు సింగిల్ అలెక్సా నుంచే మనం ట్యూనింగ్ అనేది చేసేసుకోవచ్చు, అది ఎక్సలెంట్గా అయితే ఉంది. అండ్ అలాగే ఈ యొక్క టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, ఆడియో క్వాలిటీ బాగుంది. మీకు ఇంకా బిగ్గర్ ఎన్హాన్స్డ్ ఆడియో క్వాలిటీ కావాలనుకుంటే సౌండ్ బార్ అయితే పెట్టుకోండి, అప్పుడు బాగుంటుంది. లేదు అన్నట్లయితే ఈ టీవీ నుంచి కూడా మేము చూస్తామన్నట్లయితే ఎన్హాన్స్డ్ ఆడియోని అయితే పెట్టుకొని అప్పుడు బాగుంటుంది, పిక్చర్ క్వాలిటీ డైనమిక్ పెట్టుకొని అప్పుడు బాగుంటుంది. మిరరింగ్ అనేది కూడా మనకు రెండు డివైస్ iOS నుంచి అలాగే ఆండ్రాయిడ్ నుంచి అయితే ఈజీగా అయితే కనెక్ట్ అయితే అవుతుంది, ప్రాబ్లం అయితే లేదు. ఆప్టికల్ పోర్ట్ ఒక్కటే మిస్ అయింది ఒక టీవీలో, అదొకటే. ఆప్టికల్ కేబుల్ తోటి మీరు పెట్టుకోవాలనుకుంటే ఆప్షన్ అయితే లేదు, అది ఒకటైతే మిస్ అయింది. సో కేవలం ఈ టీవీ ఖచ్చితంగా మీరు 11,000లో కొనదగిన టీవీ అంటే ఖచ్చితంగా అయితే కొనదగ్గ టీవీ అని చెప్పుకోవచ్చు. ఫైర్ బ్రాండ్ టీవీ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. పిక్చర్ క్వాలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఖచ్చితంగా తీసుకోవచ్చు. కేవలం మీరు బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసుకొని 11,000లో బై చేస్తారనుకుంటే బై చేయండి. 13,000లో కొనాలి, 14,000లో కొనాలి అనుకుంటే వేరే అదర్ ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా 11,000లో బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ప్రొవైడ్ చేసే టీవీ ఈ యొక్క 32 inches టీవీ అని చెప్పుకోవచ్చు. సో మరి ఇదన్నమాట వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తారైతే అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బై బై, సీ యూ, టాటా కేర్, లవ్ యూ ఆల్.